తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మిమ్మల్ందరినీ కూడా ఈ యొక్క సాయంకాలపు ఆరాధన మై ఫ్యామిలీ విత్ మై గాడ్ అనే ఆరాధనకు మరి స్వాగతం తెలుపుచు ఇట్టి యొక్క ఆరాధన మనము ప్రార్థన పూర్వకంగాను ప్రారంభించుకుందాం. ప్రార్థించుదాము. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, మా రక్షకుడా, మా కాపరి, నీకు స్తోత్రము నాయనా. ఉదయకాలము మొదలుకొని ఇటీ సాయంకాలము మటుకు నీ యొక్క ఉన్నతమైన ఉచితమైన కృపను మాకు దాల్చి ఆశీర్వదించి ఇదిగో నీ యొక్క సన్నిధానములో మేమందరము కుటుంబముగా కలుసుకునే భాగ్యమును ఆరాధించే భాగ్యమును దయచేసినావు. ఎక్కడైతే ఇద్దరి ముగ్గురు నీ నామాన కూడి ఉంటారో, ప్రార్థిస్తారో, ఏకీభవిస్తారో, స్తుతిస్తారో, వారి మధ్యలో నీవు ఉంటావు అని వాగ్దానం చేసిన దేవుడవు. ఈరోజు మా కుటుంబముల మధ్య నీవు ఉండి ఇదిగో తండ్రి, నీ గొప్ప కార్యములను, నీ యొక్క గొప్ప ఉద్దేశములను నెరవేర్చువాడవుగా, ఇదిగో మా ప్రార్థనను ఆలకించి అంగీకరించువాడిగా మేము ఉన్నామని నమ్ముచున్నాం. ప్రభువా, ఇటు ఆరాధన అంతటినీ నీ యొక్క మహిమ ఘనత ప్రభావము పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవునివలారా, దేవుని స్తుతించుటకు గాను ఆరాధించుటకు గాను మన కీర్తన పుస్తకముల నుండి 278వ కీర్తన, జీవాహారమురము చిరజీవము నిచ్చి మన కీర్తన పుస్తకంలో 278వ కీర్తన పాడుచు దేవునిని స్తుతించుదము. జీవాహారమారం చిరజీవాన్నము నీచి జీవితక్షుద తీర్చుము. జీవనా పతములో చీకటి పడు వేలా జీనించుకొని పోవు జీవితాశల వెంచ. జీవాహారమారం చిరజీవాన్నము నీచి జీవితక్షుద తీర్చుము. విందు గృహమునకేగి వీక్షింతు భ్రమతోని వివిధ సుభోజంబులన్ విచ్ఛిన్నమైనాని విమలా దేహపు విందు వికలంబౌ మనసుతో వినుతించి తినుచుందు. జీవాహారమారం చిరజీవాన్నము నీచి జీవితక్షుద తీర్చుము. రుధిరాధారలలోన రుజువౌ నీ ప్రేమాలు రూపు మాయును పాపము. రుతద్రాక్షవల్లిని రుధిరాపానము చేత రుణభారములు దీరి రుచించు నా బ్రతుకు. జీవాహారమారం చిరజీవాన్నము నీచి జీవితక్షుద తీర్చుము. భవదీయా స్మరణార్థం పతితుల శరణార్థం ఫలించు ఈ హోమము. ప్రభువానాయాత్మాలో ప్రతిబింబమై వెలసి పానార్పణం గౌరు ప్రతిరక్త బిందు. జీవాహారమారం
చిరజీవాన్నము నీచి జీవిత శుద్ధ తీర్చుము ఆత్మాంత పురములో అంతర్యాగదిలోన ఆరాధింతు నీ నామము అలనాటి నీ రక్త నవనిబంధన నేడు అపురూపమైనాలో నవతరించును దేవా జీవాహారమారము చిరజీవాన్నము నిచ్చి జీవిత శుద్ధ తీర్చుము అదేవిధంగా మనమందరము తిరిగి మన కీర్తన పుస్తకంలో నుండి 298వ కీర్తన రండి యేసుని యొద్దకు ప్రియులారా రండి యేసుని యొద్దకు అనే కీర్తన పాడుచు దేవునిని స్తుతించుదము యేసుని యొద్దకు ప్రియులారా మీరు రండి యేసుని యొద్దకు రండి రండి అని రాయమున పిలుచుచు నుండెడి రక్షకు తొసగెను ప్రాణము రండి యేసుని యొద్దకు ప్రియులారా మీరు రండి యేసుని యొద్దకు మీరు పాపంబుల త్యజించి యేసుని కడకు రారే వేగము విశ్వసించి మీరు వచ్చినను మిమ్మును ద్రోయడు చేరెడు వారిని చేర్చును తనదరి రండి యేసుని యొద్దకు ప్రియులారా మీరు రండి యేసుని యొద్దకు నీకు బ్రతుకేమి శాశ్వతము ప్రియజనులారా పోకుడి యాశించి లోకమును లోకాశలకును లొంగుట చేతను మీకు గటిల్లును మెండగు దుఃఖము రండి యేసుని యొద్దకు ప్రియులారా మీరు రండి యేసుని యొద్దకు మీరేలా జాలము చేసెదరు ప్రియులారా వేగారే కడు భాగ్యముందెదరు చేరవచ్చి చిర జీవము నొందుడ హారము దంబును అడయగ దేవుడు యేసుని యొద్దకు ప్రియులారా మీరు రండి యేసుని యొద్దకు రండి రండి అని రయమున పిలుచుచు నుండెడి రక్షకు తొసగెను ప్రాణము రండి
యేసు నీ యోతాకు ప్రియులారా మీరు రండి యేసు నీ యోతాకు. ఈ ప్రత్యేకమైన సమయము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 11వ వచనము. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 11వ వచనము. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవాది దేవుడు, ఉన్నతమైన దేవుడు, రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క గొప్ప సమయము, ఆధిక్యత మరి కృపను ఆశీర్వదించిన దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా మరిటి అవకాశం ఇచ్చిన మరి మన ప్రెజ్బిటర్ ఇన్ఛార్జ్ గురువులు, మరి గోదావరి డిసిసి చైర్మన్ గురువులు అయిన రెవరెండ్ జి నిరంజన్ నిశ్చలాయ్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఇంత మటుకు మనము ప్రభు నేర్పించిన పరలోకపు ప్రార్థనలో ఉన్న భాగములు, దానిలో ఉన్న విశ్వాసమును, దానిలో ఉన్న విశిష్టతను, దానిలో ఉన్న ప్రాముఖ్యతను, దానిలో ఉన్న మరి మర్మ సత్యములను మనము తెలుసుకున్న వారిగా ఉంటున్నాము. మరి ఇంత మటుకు అయితే మరి దేవుని యొక్క నామమును, దేవుని యొక్క రాజ్యమును, దేవుని యొక్క చిత్తమును గురించి మనము ధ్యానించిన వారిగా ఉంటున్నాం. అందును బట్టి ఈ మొట్టమొదటి భాగములో దేవుని విషయంలో గూర్చిన ప్రార్థనలో మనము ధ్యానించినాం. కాబట్టి మనం ఇప్పటిదాకా మనం ధ్యానించినాం ఏంటి అంటే, యోర్ నేమ్, యోర్ కింగ్డమ్, యోర్ విల్, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క నామను. కాబట్టి ఇప్పుడు మనము ధ్యానించే వారిగా ఉంటున్నాము అంటే, గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్, మా అనుదినమైన ఆహారము నేడు మాకు దయచేయము. ప్రియమైన వాళ్ళరా, ఈ ఆహారము, ద బ్రెడ్ అనేది ఈ చాలా పవర్ఫుల్ సింబల్. మరి దేవుని యొక్క మరి అనుగ్రహింపులో ఇది చాలా శ్రేష్టమైనదిగాను మనం చూడవచ్చు. పాత నిబంధన గ్రంథంలో చూస్తే ప్రతి వారు కూడా ఈ రొట్టెను చాలా ప్రాముఖ్యముగా చూసేవారుగా, అనుదినమైన ఆహారముగా, దేవుడు అనుగ్రహించు ఆహారముగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ రొట్టె, ఈ యొక్క బ్రెడ్ అనేది ఇట్స్ అ పవర్ఫుల్ సింబల్ ఆఫ్ గాడ్స్ ప్రొవిజన్. దేవుడు అనుగ్రహింపులో ఈ యొక్క రొట్టె చాలా ప్రత్యేకమైనదిగాను శక్తివంతమైన ఆహారముగా దేవుడు అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఏ విధంగా అయితే మరి ఇస్రాయేలు ప్రజలకు ఆ అరణ్యంలో ప్రయాణము చేయి వెళ్తుండగా మరి దేవాది దేవుడు మరి ఈ యొక్క ఇస్రాయేలు ప్రజలకు మరి ఆకలి ఉన్నప్పుడు ఆకలి తీర్చినాడు. అనుకో నిర్గమకాండం 16వ అధ్యాయము 4వ వచనము, నిర్గమకాండము 16వ అధ్యాయము 4వ వచనములో, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను. నీ కొరకు ఆహారమును కురిపించను. ఇట్ ఈస్ అ ప్రొవిజన్ దట్ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రజలకును దేవుని యొక్క ఆహారమును అందజేసినట్లు మనం చూస్తాం. అందుకోసము ఈ యొక్క గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్, మా అనుదినమైన ఆహారము అనేది ఈ చాలా ప్రాముఖ్యముగా దేవుడు మరి శిష్యులకు నేర్పించినట్లు, ప్రార్థన నేర్పించినట్లు మనము చూస్తూ ఉంటాము. ఎంతో అద్భుతంగా, ఎంతో విశిష్టంగా, ఎంతో ఘనముగా మరి ఆహారము అందజేసినట్లు మనము చూస్తూ ఉంటాం. అదేవిధంగా మరి యేసు క్రీస్తు ప్రభు తన పరిచర్య జీవితంలో కూడా మరి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టడము ఇది చాలా ప్రాముఖ్యముగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి మనము చాలా విషయంలో ఈ రొట్టె విషయంలో మనం ధ్యానించినాము. అదేవిధంగా మరి దీని విషయంలో కూడా మనం ఆలోచించి ఉన్నాం. కాబట్టి ఈ రొట్టె అనేది మరి అనుదినమైన ఆహారముగా ఏ విధంగా అందజేయడము, ఏ విధంగా నడిపించిందో మరి ఈ యొక్క వాక్య భాగంలో మనం చూ మొట్టమొదటిగా ఒకసారి మరి మనం అందరికీ తెలిసిన గొప్ప సేవకుడు, పరిచారకుడు, విశ్వాసి అయిన మరి అందరికీ తెలుసు మనకు జార్జ్ ఫెర్నాండ్ ముల్లర్. మనమందరం కూడా జార్జ్ ముల్లర్ అని పిలిచే వారిగా ఉంటాం. అతను మరి జర్మనీ ప్రాంతంలో జన్మించి ఉన్నాడు. జోహాన్ అండ్ మరియు సోఫియా దంపతులకు జన్మించినట్లు చూస్తూ ఉంటాం.
జార్జ్ ముల్లర్ అనగానే మన మనసులో వచ్చే తలంపు ఏంది అంట, ఆయన అనాథ పిల్లలను చేరదీసి వారిని పోషించిన గొప్ప మనిషిగా, గొప్ప విశ్వాసిగా, గొప్ప సేవకుడిగా మనము చూస్తూ ఉంటాం. తన జీవిత కాలంలో దాదాపు 10,024 మందిని ఆయన పోషించినట్లు, అనాథ పిల్లలను పోషించినట్లు మనము చూస్తూ ఉంటాం. 10,024 మందిని ఆయనను పోషించినట్లు. అదేవిధంగా ఆయన జీవిత కాలంలో దాదాపు 117 స్కూల్స్ని మరి విద్యా సంస్థలను స్థాపించి అక్కడ క్రైస్తవ శిక్షలోను బోధలోను దాదాపు 120 మందికి మరి బోధించినట్టు, వారిని క్రమశిక్షలను విశ్వాసంలో నడిపించినట్లు మనము చూస్తూ ఉంటాం. అందును బట్టి ప్రియమైన వాళ్ళరా, ఇది ఈ యొక్క ప్రార్థనలో మనము ఎప్పుడైతే చూస్తామో, మా అనుదినమైన ఆహారం నేను మాకు దయచేము అనేదిగా, దేవుడు ఎప్పుడు కూడా ఏదో లైసెన్స్, ఇట్ గాడ్ డింట్ గివ్ ఎనీ లైసెన్స్ టు ఆస్ ఫర్ ద రిచెస్ కానీ ఫర్ ద ఫుడ్. ఎందుకు అంటే ఆయన మన ప్రతి ఒక్క అవసరతలను ఎరిగిన దేవుడు, మన ఒక ఆలోచనను ఎరిగిన దేవుడు, మన అక్కరలను తెలిసిన దేవుడు. అనుకున్న దావీదు భక్తుడు అంటాడు కదా, మన హృదయ రహస్యంలో ఎరిగిన గొప్ప దేవుడు అని. ప్రియమైన వారలారా, దేవాది దేవుడు మనకు చాలా విషయములలో ఈ యొక్క మాటలను అందించేవారిగా ఉంటున్నాడు. ఎందుకు అంటే మనకు ఆహారము చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటాయి. ఎందుకు మనకు ఆహారము కావాలా అన్నాడు శిష్యులకు యేసుక్రీస్తు. వారు అనుదినమైన ఆహారం కొరకు ఎందుకు ప్రార్థన చేయమన్నాడు అంటే, ప్రియమైన వాళ్ళరా, ప్రతి ఒక్కరూ సేవాపరిచర్య జీవితము చేస్తూ సేవాపరిచర్య చేస్తున్నారు కాబట్టి ఆ పరిచర్యను, తన యొక్క రాజ్య విస్తారమును చేయాలి అంటే శరీర బలమును చాలా అవసరము అని ఎరిగిన దేవుడు. కాబట్టి ఆ శరీర బలము కొరకు ఆహారమును సమకూర్చుకోవాలి, ఆహారమును పొందుకోవాలి, బలమును పొందుకోవాలనే ఉద్దేశంతోనే అక్కడ వారికి నేర్పించినట్లు మనం చూస్తూ ఉంటాం. అదే కాకుండా మరి అడ్లై స్టీవెన్సన్ అతను ఏమంటున్నాడు అంటే, మానవ అవసరతలను అర్థము చేసుకోవడం వాటిలోనే సగము తీర్చేయడంలోనే ఉంటుంది అంట. మనము మనుషుల యొక్క మరి పరిస్థితులను, వారి అవసరతలను ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, సగం ఆ పని ముగించినట్లే ఉంటుందండి. ఇంకా సగము దానిని ఎప్పుడైతే పూర్తి చేస్తామో అది నడిపించినట్లు విధంగా ఉంటుంది. అందుకోసం అంటాడు, అండర్స్టాండింగ్ హ్యూమన్ నీడ్ ఈజ్ ద హాఫ్ ద జాబ్ ఆఫ్ మీటింగ్ దెమ్, పర్హాప్స్ ద అదర్ హాఫ్ ఇస్ ద అబిలిటీ టు మీట్ దెమ్. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువు కూడా ప్రతిరోజు ప్రార్థన చేసేవారిగా ఉంటున్నాడు. తన శరీర బలము కోసము, ఆత్మీయ బలము కోసము, అనేక విషయంలో తన పరిచర్య ముందుకు సాగాలి, అనేకులకు రాజ్యమును గురించి ప్రకటన చేయాలనే ఉద్దేశంతో మరి ఆయన ప్రకటన చేసినట్లు, ఆయన యొక్క ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క ప్రార్థన ఏదో మరి దేవాది దేవుడు మనని ఏదో సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక మంచి అద్భుతమైన బ్రెడ్ లేదా రొట్టెను పొందుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రార్థన చేయమనాలి, కానీ దేవునికి మన ఒక ప్రతి ఒక్క అవసరతలను, మన అక్కరలను తెలిసిన దేవుడు, మనకి ఈరోజు ఏమి ఆహారం కావాలి, ఏది అవసరమో ప్రతిదీ ఎరిగిన దేవుడుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ జార్జ్ ముల్లర్ తన జీవితంలో ఒక గొప్ప సాక్ష్యము, ఒక చిన్న సాక్ష్యము తను ఒక మరి మనం నీతో పంచుకోవాలనుకో. ఒకనాడు ఏమైంది అంటే, ఈ యొక్క జార్జ్ ముల్లర్కి ఒక మంచి అలవాటు ఏముందంటే, ఆయన ఎన్ని సమయంలో ఉన్నా, ఎన్ని బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేయడానికి తను సమయం కేటాయించేవాడు. ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యము చదవడానికి ప్రార్థన కేటాయించేవాడు, సమయాన్ని కేటాయించేవాడిగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఆయన ఒకనాడు ఏమైంది అంటే, ఒక తన ఒక ఆర్ఫనేజ్లో ఉన్న పిల్లలకి ఆహారం పెట్టాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, లంచ్ డిన్నర్ కోసము ప్రిపేర్ చేయాలి అనే ఆలోచన చేసి ఉన్నాడు. కానీ అతను హీ వాజ్ ర్యాన్ అవుట్ ఆఫ్ మనీ, ఆయనకి ఈ యొక్క ఆర్థికముగా మరి ఏమైపోయిందంట, మొత్తము కూడా మరి ఎటువంటి మరి సహకారం లేకుండా, ఏ విధమైన ఆర్థికమైన మరి ఒక మనీ లేని పరిస్థితులలో హీ వాజ్ బీన్ ఎంటీ పాకెట్ అయినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆయన ఒక ఎంటీ పాకెట్ అయ్యి మరి ఉన్న పరిస్థితిలో కూడా ఒక పిల్లలందరినీ ఒక దగ్గర చేర్చేయమంటాడంటే, మరి వారిని అందరినీ కూడా ఒక డైనింగ్ హాల్కి పంపించి, మీరందరూ కూడా మరి మీ ప్లేట్లు తీసుకొని రెడీగా ఉండండి అంటాడు.
ఎప్పుడైతే ఆ మాట ఆ పిల్లలకు చెప్తాడో, కొంతమంది పిల్లలకు చాలా ఆలోచించి, అయ్యో మనకి లేదు కదా, మరి మరి ఫాదర్ దగ్గర లేదు కదా, మరి తండ్రి దగ్గర లేదు కదా, మరి ఎట్లా మరి ఆయన సమకూరుస్తాడు అని కొందరికి క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అక్కడ ఉన్న స్టాఫ్స్ కూడా అదే క్వశ్చన్ మార్క్ ఆయనకు కలిగిండే అంట. అయినప్పటికీ కూడా మరి అక్కడ జార్జ్ ముల్లర్ గారు ఏం చేశారంట, పిల్లలందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేపించిందంట. ఏమని ప్రార్థన చేయాలి, మా అనుదినమైన ఆహారము నేడు మాకు దయచేయము, థ్యాంక్ యూ ప్రభువా, దేవా నీకు వందనాలు, నువ్వు మాకు ఆహారమును అనుగ్రహిస్తున్నావు అని అన్నాడంట. ఆ ఒక ప్రార్థన ముగించిన వెంటనే అక్కడ ఒక ఆర్ఫనేజ్ దగ్గర నుంచి ఆ తలుపు నుండి చప్పుడు రావడం విన్నాడంట. ఎప్పుడైతే ఆ చప్పుడు విన్నాడో వెంటనే అక్కడ తలుపు దగ్గరకు వెళ్ళి తెరవంగానే ఒక అతను ఒక డోర్ దగ్గర పెద్ద బాస్కెట్ పట్టుకొని నిలబడినట్టు చూస్తూ ఉంటాడు. ఆ బాస్కెట్ మొత్తం ఏమున్నది అంటే, అతను ఏమంటాడు అంటే, ఇగో రాత్రి నాకు దేవుడు దర్శనమిచ్చిండు, నాకు కలలో దేవుడు దర్శనమిచ్చి ఇదిగో అక్కడున్న ఆర్ఫనేజ్కి మంచి బ్రెడ్ చాలా అవసరం ఉన్నది, కాబట్టి నువ్వు మంచిగా ప్రిపేర్ చేసి అక్కడ బ్రెడ్ వాళ్ళకి సప్లై చెయ్యు అని దేవుడు నాకు చెప్పిండు. అందుకోసమే పొద్దున్నే లేచి మంచిగా ఫ్రెష్గా బేక్ చేసిన ఈ యొక్క బ్రెడ్ని ఇగో మీ కొరకు తీసుకొచ్చినా అంటాడు. అప్పుడు వాళ్ళందరూ చూసి ఎప్పుడైతే ఈ మాట వాళ్ళు విన్నారో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. అక్కడున్న పిల్లలు అక్కడున్న వాళ్ళు కూడా చాలామంది ఆశ్చర్యపడ్డారు, ఏంది ఇది ఇట్లా వచ్చేసింది, బ్రెడ్ ఇట్లా వచ్చేసింది ఏంది అని. మరి అందరికీ కూడా ఆ బ్రెడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సందర్భంలోనే మళ్ళొకసారి ఇంకోసారి ఏం చేశారంటే, మరి ఒక డోర్ నుంచి ఎవరో నాక్ చేస్తున్నట్టు, ఎవరో మరి ఓపెన్ ఎవరో డోర్ దగ్గర ఉన్నట్టు మరి సప్పుడు రాగానే వెంటనే ఆ జార్జ్ ముల్లరు అక్కడికి వెళ్ళి ఆ ఒక మరి డోర్ తీయంగానే ఒక అతను వచ్చి అడుగుతున్నాడు, సార్ మరి ఇక్కడ మీ గేట్ దగ్గర, మీ కాంపౌండ్ గేట్ దగ్గర నా వ్యాన్ అనేది ఖరాబ్ అయిపోయింది, ఆ వ్యాన్లో ఉన్న పాలు మొత్తము పాడైపోతుంది, కాబట్టి ఈ మిల్క్ అంతా కూడా మీ ఆర్ఫనేజ్కి ఇచ్చేస్తున్నా, మీరు తీసేసుకోండి అంటాడు. ఎప్పుడైతే ఈ మాటలు చెప్తాడో ఆ రోజు అందరూ కూడా సమృద్ధిగా దినమంతా సమృద్ధిగా మరి ఆనందంగా మరి వారు భోజనము చేసినట్లు చూస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క జార్జ్ ముల్లర్ యొక్క జీవితంలో తను ప్రతిరోజు కూడా ప్రార్థనతోనే నడిపించి ఉన్నాడు అని చెలవిస్తారు. ఎందుకంటే దేవుడు తన యొక్క ప్రతి అక్కరలను తన యొక్క అవసరతలను తీర్చినట్లు చూస్తూ ఉంటాడు. అదే కాకుండా ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో మనము కేవలము మనము మన అవసరతల కొరకు ప్రార్థించడమే కాదు, దేవుడు మనం చాలా మటుకు అంటూ ఉంటారు కదా, దేవు పైసలి పైసలి అంటే పిల్లలు కూడా తల్లిదండ్రులను అడుగుతారు కదా పైసలి పైసలి అని. కానీ మనం చాలా మటుకు మనీ ఇస్తున్నాము కానీ దాని యొక్క వాల్యూ వారికి తెలియలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు మనం మనీ అడుగుతాము కానీ జాబ్ దేవుడు అడిగేవారిగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే జాబ్ మనం పొందుకుంటామో ఆ మనీ ఆటోమేటిక్గా దానంతటా అదే వస్తుంది. కానీ ప్రియమైన వాళ్ళరా, మన అనుదినమైన ఆహారం నేను మాకు దయచేయము అంటే, ఇట్ ఈస్ నాట్ దట్ వి గాడ్ వాంటెడ్ టు ప్రొవైడ్ యూ అలోన్, మనకు మాత్రమే ఆ ఒక ఆహారము అందించాలనే ఉద్దేశము కాదు. అక్కడ శిష్యులకు కూడా నీకు మాత్రమే ఆహారము పొందుకోవాలని ఉద్దేశము చేసినట్లు కాదు. అక్కడ మోషే కూడా తను ఆ ఆహారము అనుదినమైన ఆహారము దయచేయు ఆహారము అనుగ్రహించు అంటే అతని కొరకు మాత్రమే ఆహారము పొందుకున్నట్లు కాదు ప్రియులారా, అతనితో పాటు ఎంతమంది అవుతున్నానో వారందరికీ కూడా ఆ ఆహారం అందజేయడానికి మరి ఇచ్చినట్లు చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, దేవాది దేవుడు మన అక్కరలోనే కాదు ప్రియులారా, మనతో పాటు మన ఎవరికైతే ఉన్నారో వారి అక్కరలను తీర్చడానికి మిమ్ము మమ్ము అందరినీ ఆయనలో వాడుకునే వారిగా ఉంటున్నారు. అందుకోసం గాడ్ నాట్ జస్ట్ వాంటెడ్ టు గివ్ అస్ ద బట్ మన ద్వారా మన సహోదరి సహోదరులకు మరి ఇరుగు పొరుగు వారికి ఎవరైతే ఆకల్లో ఉన్నారో మరి వారికి ఆహారము అందించాలనే ఉద్దేశము దేవుని ఉద్దేశం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం, మనం అందరం మనం వి ఆల్వేస్ ఆస్క్ ఫర్ రిచెస్, ఎవ్రీబడి ప్రేస్ ఫర్ రిచెస్. చాలా మటుకు మరి ఈ యొక్క ధనం ప్రాస్పెరిటీ గురించి మనం చాలా మటుకు చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, అందరు కూడా బోధించే వారిగా ఉంటున్నారు. చాలామంది ప్రాస్పెరిటీ గురించి ఉంటారు, ఇల్లు కావాలి, బిల్డింగ్లు కావాలి, కార్లు కావాలి, ఇవన్నీ అడుగుతూ ఉంటాం. వి ఆల్వేస్ ప్రే ఫర్ రిచెస్ బట్ నాట్ ఫర్ ద రెస్పాన్సిబిలిటీస్. అందుకోసం పిల్లలకి ఎప్పుడు కూడా మనము ఎప్పుడు కూడా
ఏం మని ఇస్తాము కానీ బాధ్యత అనేది ఇవ్వని పరిస్థితుల్లో. షెర్విన్ అనే ఒక సైకాలజిస్ట్ ఏమంటాడు అంటే, వెనెవర్ యూ వాంటెడ్ టు గివ్ యువర్ చైల్డ్ అ పెనీ, గివ్ అ రెస్పాన్సిబుల్ దెన్ అ పెనీ అంటాడు. అందుకోసం ఎవరైనా మీ పిల్లలు వరకు ఎవర మనీ కావాలి, ఒక 10 రూపీస్ లేదా 20 రూపీస్ లేదా వాట్ ఎవర్ ద అమౌంట్ యూ వాంటెడ్ టు గివ్, ఎప్పుడైతే వారికి మనీ అడిగినో అవసరత ఉన్నదో వారికి ఒక బాధ్యత ఇచ్చి ఆ బాధ్యత తీరిస్తే ఆ పైసలు వస్తుంది అనే ఒక అంశంతో నేర్పించాలి అంటాడు. ఎందుకంటే దెన్ దే కెన్ అండర్స్టాండ్ ద వాల్యూ బిహైండ్ వర్కింగ్ హార్డ్ అంటాడు. కష్టపడి పనిచేస్తే నాకు ప్రతిఫలము పొందుకుంటాము, దానిలో విలువ ఉంటుంది అనేది వారు నేర్చుకునే రాగున ఉంటుంది అని మరి ఆ సైకాలజిస్ట్ అంటా ఉంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అందుకోసం మనము ప్రతి వారు కూడా మనము ధనం కొరకు ప్రార్థన చేస్తాం, అప్పులు తీర్చాలని ప్రార్థన చేస్తాము, మన ఆర్థికమైన పరిస్థితి మెరుగవ్వాలని ప్రార్థన చేస్తాము. కానీ మన పరిస్థితులను, మన అప్పులను తీర్చడానికి తగిన బాధ్యతను నాకు అవసరత ఉన్నది, నాకు కావాలి అని ప్రార్థన చేయవారిగా మనం ఉండాం. మనం కూడా ప్రతిరోజు దేవా నాకు ఆహారమును దయచేయి, నాకు ఆహారములు దయచేయి అని ప్రార్థన చేసేవారిగా ఉంటాము. కానీ మనము ఇతరు మన ఇరుగు పొరుగు వారిని వారికి ఆహారము పెట్టాలి, వారు ఆకలిగా ఉన్నారు కాబట్టి వారికి ఆహారం పెట్టాలి కాబట్టి నాకు ఆహారం దయచేయని ప్రార్థన చేసేవారు చాలా అరుదుగా ఉంటారు. చాలామంది ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసేవారిగా ఉంటారు. దేవా నాకు ఆరోగ్యమును దయచేయి, మాకు ఆరోగ్యమును దయచేయి, నాకు స్వస్థతను దయచేయి అని ప్రార్థన చేస్తాము. కానీ నేను పొందుకున్న ఆరోగ్యము, నేను పొందుకున్న స్వస్థత ఇతరులను సహాయము చేయడానికి, మరి నా మంచి సమరణగా జీవించడానికి సహాయము దయచేయమని ప్రార్థన చేయవారు అరుదుగా ఉంటారు అంటారు. అదేవిధంగా మనం బలము కొరకు ప్రార్థన చేస్తాము కానీ ఆ బలము ఇతరులను బలపరిచే వారిగా ఉండడానికి ఉండాలి అని ప్రార్థన చేయవారు కూడా తక్కువ మందిగా ఉంటారు. ప్రియమైన వారలారా, అందుకోసం ఒక భక్తుడు ఏమని రాస్తాడు అంటే, మరి ప్రేస్ ఫర్ ఫుడ్, వి ఆల్వేస్ ప్రే, ఎవ్రీవన్ ప్రే ఫర్ ఫుడ్ ఫర్ దెమ్సెల్ఫ్ నాట్ ఫర్ ద అదర్స్ టు ఫీడ్, వి ప్రే ఫర్ అవర్ హెల్త్ బట్ నాట్ టు హెల్ప్ అవర్ నేబర్స్, వి ప్రే ఫర్ అవర్ స్ట్రెంగ్త్ బట్ నాట్ టు సపోర్ట్ అదర్స్, వి ప్రే ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ నాట్ ఫర్ సమ్వన్ హూ ఇస్ ఇన్ నీడ్. అందుకోసం ప్రియమైన వాళ్ళరా, మనము ప్రార్థన చేసేటప్పుడు మన సహోదరులను ప్రార్థన కొరకు కూడా మనం జ్ఞాపకం ఉంచుకునే వారిగా ఉండాలి. అందుకోసము మనం దేవాది దేవుడు కూడా అంటా ఉంటాడు. మత్తయి సువార్త 25:35-36 మనం చూస్తే, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయుంటిని నన్ను చేర్చుకొంటిని, దిగంబరినయుంటిని నాకు బట్టలిచ్చితిరి, రోగినయుంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలల నుంటిని నా యొద్దకు వచ్చితిరి అని వారితో చెప్పిన. అదేవిధంగా 40వ వచనంలో, మత్తయి సువార్త 25:40 చూస్తే, నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ప్రియమైన వాళ్ళరా, మన ఒక ఆహారం మన కొరకే కాదు. ప్రియమైన వాళ్ళరా, నీకు ఆహారము, మనకు ఆహారము అందిస్తున్న దేవుడు ఎందుకు అంటే, మన ద్వారా ఇతరులను ఆకలి తీర్చడానికి, మన ద్వారా ఇతరులను బలము పొందుకోవడానికి, మన ద్వారా ఇతరులను సమాధానము పొందుకోవడానికి, మన ద్వారా ఇతరులను ఐక్యతలో జీవించడానికి దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తున్నాడు అంటే, ఇది నీ కొరకు కాదు ప్రియులరా. నీ సంపద, నీ ధనము, నీ విశ్వాసము, నీ యొక్క ఆశీర్వాదం ప్రతిది కూడా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమ. అందుకోసం దేవుడు ఇచ్చిన ఒక ట్విన్ కమాండ్మెంట్స్లో సెకండ్ కమాండ్మెంట్ ఏముంటుంది, ఏమని ఉంటానంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని నువ్వు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటావో, నువ్వు ఏ విధంగా అయితే ప్రార్థించుకుంటావో, నీ ఏ రీతిగా అయితే అక్కర్లు తీర్చుకుంటావో, నువ్వు ఏ రీతిగా అయితే ఆహారంను ఆకలి తీర్చుకుంటావో, అదేవిధంగా నిన్ను వల్ల నీ పొరుగు వారిని కూడా తీర్చువారిగా ఉండాలి. అందుకోసమే ప్రియమైన వాళ్ళరా, ఆనాడు శిష్యులకు ఏమని ప్రార్థన నేర్పించినాడు అంటే, నా అనుదినమైన ఆహారము నేడు మాకు దయచేయం. నువ్వు నాకు దయచేస్తేనే నేను బలము పొందుకొని ఇతరులకు దయచేస్తా, నువ్వు నాకు దయచేస్తేనే నేను బలము పొందుకొని ఇతరులకు ధైర్యము చెప్పగలుగుతా, నువ్వు నాకు దయచేస్తేనే నేను బలము పొందుకొని ఇతరులను సమాధానంలోకి నడిపిస్తా, నేను దయచేస్తేనే ఇతరులను నేను ఒక కృంగిన స్థితిలో నుండి నేను లేవనెత్తుతా అని. ప్రియమైన వాళ్ళరా, అట్టి ఒక దేవాది దేవుడు, మరి అట్టి గొప్ప విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించిన ఏంటంటే, మనకు అనుదినమైన ఆహారము ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకంటే హీ నోస్
నోస్ ఆర్ ఎవ్రీథింగ్, ఎవ్రీ నీడ్ దట్ వీ నీడ్ ఫర్ ద నెక్స్ట్ అవర్. మన ఏ వచ్చే నిమిషంలో మనకు ఏ అవసరం ఉన్నదో ప్రతిదీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయనకి చెప్పాలి అనేది ఎందుకు అంటే, బికాస్ వీ కన్సర్న్ అబౌట్ ఆర్ సెల్ఫ్ అండ్ అవర్ నేబర్స్. మన గురించి, మన సహోదరు గురించి మనము ప్రార్థించాలి అని, మనము వారి గురించి యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఆ విధంగా ప్రచురపరచాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే నీవు నేను కూడా ఈ లోకంలో జీవించిన కాలం అంతా కూడా ఆయన ప్రతిబింబంగా జీవించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రార్థన మనకు నేర్పించి ఉన్నాడు. కాబట్టి ఈరోజు అనుదినమైన ఆహారము నేను మాకు దయచేము. మన దగ్గర ప్రతిరోజు మన డైనింగ్ టేబుల్ మీద మనకు ఎవ్రీ మీల్ అనేది మనకి అందజేయబడుతుంది, కానీ ఎంతో మందికి ఆ మీల్ అందజేయలేని పరిస్థితిలో మనకు ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారలారా, చాలా చక్కగా మన జీవితంలో దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఆహారమును సంతృప్తిగా మనము భోజనం చేసేవారిగా కాకుండా, కేవలము మనమే తృప్తిపరచబడిగా కాకుండా, మన ద్వారా అనేకులు కూడా ఆశీర్వదింపబడాలి. అందుకోసం ప్రియమైన వాళ్ళరా, దేవాది దేవుని యొక్క జీవితము యేసుక్రీస్తు మనకు ఆయన రొట్టెగా, ఆయన జీవితము రొట్టెగా, ఆయన శరీరం రొట్టెగా, ఆయన ప్రేమ రొట్టెగా మనకి ఇవ్వబడి ఉన్నది. ఏంటంటే ఈ విధంగా నీవు ఇతరులకు రొట్టెగా మారాలి అని సెలవిస్తాం. ఆ అనుదినమైన ఆహారము నేడు మాకు దయచేయంటే నీవు ఇతరులకు ఆహారముగాను, నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగాను, నీవు ఇతరులకు దీవెనకరంగా ఉండులాగున మనం ఉండాలి. అందుకోసం హెన్రీ వార్డ్ బీచర్ అనే అతను ఏమంటాడు అంటే, లవ్ ఈజ్ గాడ్స్ లోఫ్ అండ్ దిస్ ఈజ్ దట్ ఫీడింగ్ ఫర్ విచ్ వి థాట్ టు ప్రే. గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్. ఏమంటున్నాడంటే, దేవుని ప్రేమ రొట్టె అయి ఉన్నది. అందును బట్టి మనం అనుదినము ఏమని ప్రార్థన చేయాలంట, అనుదినమైన ఆహారము. ఏ ఆహారం అంట? దేవుని ప్రేమ అనే ఆహారము మాకు నేడు దయచేము అని. కాబట్టి అటు కృప, అటు సమాధానము దేవాది దేవుడు మనకు, మన కుటుంబాలకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ, మా ప్రియ పరలోకపు తండ్రి, అనుదినమైన ఆహారము నేడు మాకు దయచేము అనే విషయంలో మేము ధ్యానించున్నాం. ప్రభువా, ఈరోజు మేము పొందుకుంటున్నాము అంటే అది కేవలం మా కొరకే కాదు, మా పొరుగువారిని పోషించడానికి, మా పొరుగువారిని బలపరచడానికి, మా పొరుగువారికి ధైర్యం అందించడానికి, మా పొరుగువారిని లేవనెత్తడానికి, మా పొరుగువారికి సమాధానం అందించడానికి, మా పొరుగువారిని దేవుని యొక్క విస్తారణమైన రాజ్యంను ప్రకటన చేయడానికి. యేసయ్యా, నీ రాజ్య విస్తారణంలో మేమందరము బలము పొందుకొని, ఆ నీవిచ్చు ఆహారమును పొందుకున్న బలమును మేము అనేకలకు చాటి చెప్పే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా, ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించి వారికి కావలసిన అనుదినమైన ఆహారమును అందజేసి వారి ద్వారా అనేకులు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ మేలులు, ఆశీర్వాదమును, సమాధానము, సంతోషమును, నెమ్మదిని, సహాయమును పొందుకొని కృపను దాయించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా, మెదక్ అధ్యక్ష మండల భూపీఠాధిపతి అయిన ది రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసి సోలమన్ రాజు తండ్రి గారికి తల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, తన పరిచర్య జీవితాన్ని ఆశీర్వదించు. తన ద్వారా అనేకులు ఆశీర్వాదమును, తన ద్వారా అనేకులను, మేలులను పొందుకుంటూ ఇదిగో తండ్రి నీ యొక్క గొప్ప దేవా కృపను ఆ బిడ్డలకు దయచేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా దేవా, మరి మా యొక్క ప్రెసిబిటరీ ఇన్ఛార్జ్ గురువులు, గోదావరి డిసిసి చైర్మన్ గురువులైన రెవరెండ్ జి నిరంజన్ నిశ్వర అయ్య గారికి వారు చేస్తున్న సేవ అంతటినీ నువ్వు ఆశీర్వదించని, తనని, తన కుటుంబాన్ని, తన పరిచర్య జీవితాన్ని, సేవా జీవితాన్ని అందరినీ నువ్వు ఫలభరితంగా చేసి తనకు కావలసిన ప్రతి అవసరతను తీర్చి దీవించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభా, నిజామాబాద్ ప్యాస్టరేట్లో ఉన్న ఈ యొక్క కుటుంబములన్నింటినీ, అదేవిధంగా ఆన్లైన్లో వీక్షిస్తున్న కుటుంబాలన్నింటినీ దర్శించండి. మా అందరికీ కావలసిన బలమును దయచేయండి, మా అందరికీ కావలసిన ఆహారమును దయచేయండి, మా అందరికీ కావలసిన బలము స్వస్థతను దయచేయండి, మా అందరికీ కావలసిన బాధ్యతను మాకు దయచేయండి. ప్రభువా, యేసయ్యా, మరి నీ యొక్క కృపలు మమ్మల్ని బాధపరచండి. ఆనాడు శిష్యులను గొప్ప పరిచర్య అనేది నువ్వు అందించే విధముగా గొప్ప బాధ్యత వారికి ఆశీర్వదించినావు. అదేవిధంగా ప్రభువా, మాకు కూడా ఈ లోకంలో ఉన్న సహోదరి సహోదరులను చూచుకోవడానికి, పోషించుకోవడానికి, బలపరచడానికి, ఆశీర్వదించడానికి, వారిని గణపరచడానికి ఇదిగో మమ్మల్ని వాడుకోమని నేను ప్రార్థిస్తున్నాం.
అదేవిధంగా ప్రభువా ఏసయ్యా ఎవరైతే అనారోగ్య పరిస్థితులనో బలహీనంగా ఉన్నారో దేవా వారిని స్వస్థపరచండి. తలను రకాల వరకు ముట్టి స్వస్థపరచండి. బలహీనంగా ఉన్న శరీరాలను ముట్టి స్వస్థపరచండి. అదేవిధంగా ప్రత్యేకంగా తండ్రి మరి COVID-19తో బాధపడుతున్న కుటుంబాలని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రత్యేకంగా నీ సేవకుడు ఇదిగో ప్రభువా రెవరెండ్ రాజ్యం వారి యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి వారి యొక్క బలహీనమైన పరిస్థితి అనారోగ్య పరిస్థితి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణమైన స్వస్థతను బిడకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వస్థతను దయచేసి తన సాక్ష్యము వల్ల అనేకులు దేవా నిన్ను గణపరిచే నిన్ను కనుగొనే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా మరి మరణకరమైన పరిస్థితుల్లో దుఃఖ పరిస్థితుల్లో ఇదిగో ఉంటున్న కుటుంబాలని దర్శించండి తండ్రి. దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా మరి జర్మనీ ప్రాంతంలో ఉంటున్న దేవా వరదల వల్ల ఎన్నో కుటుంబాలు ప్రభువా మరి నీట మునిపోయి ఉన్న ఇళ్ళు తండ్రి వారికి సరి అయిన అవసరతలు దొరకక వారి యొక్క పరిస్థితులు చెల్లా చెదిరి అయిన పరిస్థితులు వాళ్ళ ఆశలు వారి దుఃఖంలో వారి ప్రియులను కోల్పోయి ఇదిగో తండ్రి ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా జీవించాలో నీట మునిగిపోయిన కుటుంబాలు నీటలో మరణించిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. వారిని రక్షించి ప్రభువా వారిని వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే వారికి సహాయం అందిస్తున్నారో ఆహారం అందిస్తున్నారో దయచేసి ప్రభువా వారికి కావలసిన అనుదినమైన ఆహారమును అనుదినమైన స్వస్థతను అనుదినమైన బలమును అనుదినమైన ధైర్యమును అనుదినమైన శక్తిని ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా ప్రభువా ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబంలో నీ శాంతి సమాధానంతో వర్తిలింపచేయండి. వారు పొందుకున్న బలమును వారు పొందుకున్న ఆహారమును వారు పొందుకున్న ధనమును వారు పొందుకున్న దేవ విశ్వాసమును అనేకులకు చాటి చెప్పే కృపను అబిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును తండ్రి ఏ విధంగా అయితే జార్జ్ ముల్లర్ గారు అనేకులను ఆశీర్వదించడానికి నీ మీద ఆధారపడి జీవించి ఉన్నారో దేవా అదేవిధంగా మేము కూడా మీ మీద ఆధారపడి అనేకులకు భోజనం అందించేవారిగా అవును తండ్రి. చాలామంది బిడ్డలు తండ్రి చిన్న చిన్న బిడ్డలు మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్నారు తండ్రి. సరి అయిన భోజనం లేక బాధపడుతున్నారు తండ్రి. కొంతమంది యొక్క చిన్న బిడ్డలు పుట్టిన వెంటనే వారికి సరి అయిన పోషణ లేక ఈ మాల్ న్యూట్రిషన్ వల్ల కలిగే వ్యాధులతో బాధపడుతున్నారు. సరి అయిన పోషణ లేక వారు బలహీనపరచబడుతున్నారు. కొన్ని ప్రాంతంలోనైతే వారు ఒక మత్తుతో ఆ చిన్నపిల్లలకు కూడా మత్తు ఇచ్చి వారి ఏడుపులను ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆహారం దొరకలేని పరిస్థితుల్లో వారు బాధపడుతున్నారు ప్రభువా. కొందరైతే ఇదిగో తండ్రి కొందరు డస్ట్ బిన్స్ లో నుంచి ఆహారం ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొందరైతే పడేసిన ఇస్తరాకుల నుంచి తీసుకొని తింటున్న కొంతమంది ఉంటున్నారు. చాలా మంది దేవా మరి ఆహారము లేని పరిస్థితిలో సరిగా వారు మూడు పుట్టలు భోజనము చేయలేని ఒక్క పుట్ట కూడా దొరకాలని ప్రయాసపడుతూ బాధపడుతూ శ్రమించే వారిగా ఎంతో మంది ఉంటున్నారు ప్రభువా. దయతో ప్రభువా వారికి ఆహారం అందజేసి చేతులుగా మా చేతులను ఆశీర్వదించండి. వారికి తృప్తిపరిచే వారిని కడుపు నింపే చేతులుగా మా చేతులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును తండ్రి ఎంతో మంది ప్రభువా సరి అయిన జీవితము జీవించలేక ఉద్యోగాలు లేక కుటుంబాన్ని పోషించలేని బలహీనంగా ఉంటున్నారు ప్రభు. వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. సహాయము దయచేయండి, ఆర్థికమైన సహాయం దయచేయండి. ప్రత్యేకంగా ప్రభువా రైతులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు పండించే పొలములోనే ప్రభువా వారు ఇదిగో చాలా మంది వారు తీసుకున్న అప్పులను వారు తీసుకున్న ఆర్థికమైన అప్పులను అన్నింటినీ తీర్చలేని పరిస్థితి చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. దయతో వారిని కాపాడండి తండ్రి. దయతో వారికి కాపాడండి తండ్రి. దయతో వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును తండ్రి రైతులకి నీవే క్షేమమును దయచేయండి. వారు వేసే ప్రతి పంటను ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి లాభాలు పొందుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా మరి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తున్న వారు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డలను నీవు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును తండ్రి మరణకరమైన పరిస్థితిలో అవును తండ్రి చిన్న బిడ్డలను దేవా మరి వారి ఎదుగుదల లేదు అని ప్రార్థన చేసే వారి తల్లిదండ్రులను బట్టి ప్రార్థిస్తున్నాం. దేవా ఆ బిడ్డలను ఆశీర్వదించు. ఆ చిన్న బిడ్డలను ప్రోత్సహి బలమును దయచేయి తండ్రి. స్వస్థపరచుమని తండ్రి. నీ మన్నను దయచేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రమునైనా. అవును తండ్రి మా ఆహారమును మేము మా బలమును మా శక్తిని మా ఆయుష్ను మా అవసరత అన్నీ కూడా నీ పరిచర్యలో అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చి ఇదిగో తండ్రి మేము అనేకులకు నీవు ప్రకటించిన సమాధానమును నీవు ప్రకటించిన స్వస్థతను నీవు ప్రకటించిన ఐక్యతను నీవు ప్రకటించిన విశ్వాసమును ప్రకటించే కృపను సహాయం మాకు మెండు
కృప దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవెనుగాక. మనుదిన ఆహారం నేను మాకు దయచేయము. మాడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోలను తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమై నిరంతరము నీవే ఉన్నావు స్వామి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, యేసు క్రీస్తు యొక్క శాశ్వతమైన ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్యమైన నడిపింపును, కాపుదల, సంరక్షణ, ప్రత్యేకంగా ఆకలి దప్పులు కొని వారికి ఆహారము అందించే చేతులుగా సమాధానకర్త దీవెనలు తోడుగా ఉండి మనని, మన కుటుంబాలని అతని పరిచర్య జీవితంలో, సేవ జీవితంలో అనేకులకు ఆదరణనిచ్చువారిగాను, స్వస్థపరచువారిగాను, విడుదలనిచ్చువారిగాను, ఆకలి తీర్చువారిగాను అందజేసే కృపా సమాధానము దేవుడు మనకు తోడు నీడే నడిపించి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.